రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గాను ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా చేశారు. త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, సోమిరెడ్డి రాజీనామాకు సంబంధించి అలాగే లిస్ట్ లో మరికొంతమంది ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి, వివరాలు చెప్పండి. సౌజన్య, మరి కాసేపట్లోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీగా అయి మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పదవికి ఆయన మరి కాసేపట్లోనే అసెంబ్లీ సెక్రటరీని కలిసి రాజీనామా ఇవ్వబోతున్నారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు. టీడీపీ హైకమాండ్ కూడా ఆయన సర్వేపల్లి నుంచి పోటీ చేయడానికి అనుమతి కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారు. కాసేపట్లోనే ఈయన సెక్రటరీని కూడా కలుస్తారు. అయితే ప్రధానంగా ఇటీవలే రామసుబ్బారెడ్డి కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇచ్చారు, దాన్ని ఆమోదం కూడా తెలిపారు. ప్రధానంగా రామసుబ్బారెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలోనే టీడీపీ హైకమాండ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కోరడంతో రామసుబ్బారెడ్డి సైతం తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి అసెంబ్లీ బరిలోకి దిగబోతున్నారు. ఇవాళ సోమిరెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఇక మరికొందరు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పయ్యావుల కేశవ్ కానివచ్చు,